భారతదేశ భూగోళ శాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీ ముందర ఉంచుతాను. ఇప్పుడు భారతదేశ శీతోష్ణ స్థితిని సాధారణంగా మనం నాలుగు ఋతువులుగా చెప్తూ ఉంటాం. శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. కానీ చాలామంది పిల్లలు చదువుతున్నప్పుడు ఒక అనుమానం వస్తుంటుంది, ప్రపంచ ప్రామాణిక ఋతువులు నాలుగు, వసంతకాలం, వేసవికాలం, శరత్కాలం, శీతాకాలం. చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు, సార్ మరి ఈ ప్రపంచ ప్రామాణిక ఋతువులు భారతదేశానికి ఎందుకు వర్తించవు, నిజంగా వర్తించవు? కారణం ఏంటిదంటే, భారతదేశంలో ఉన్నటువంటి వేసవికాలం అనూహ్యంగా ఋతుపవనాల రాకతోటి వర్షాకాలంగా మారిపోతుంది. ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక ఋతువులను పరిగణలోకి తీసుకున్నట్టయితే జూన్ నుండి సెప్టెంబర్ దాకా వేసవికాలం, కానీ అదే జూన్ నుండి భారతదేశంలో సెప్టెంబర్ దాకా నైరుతి ఋతుపవన కాలంగా మనం తరచుగా ప్రస్తావిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక ఋతువు యొక్క అధ్యయనం ఎలా చేయాలి, దాని మీద ప్రశ్నలు ఎలా వస్తాయి అన్నటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుందాం. శీతాకాలం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాల్లో మనకు శీతాకాలం పరిస్థితులను మనం అధ్యయనం చేయవచ్చు. ఒకసారి శీతాకాలాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే మనకున్నటువంటి అంశాలలో శీతాకాలాన్ని గమనించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతదేశం, ఇదిగో ఈ ప్రాంతం మొత్తం బాగా చల్లగా ఉంటుంది. ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఒక చిన్న అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుందాం. డిసెంబర్ మాసంలో, జనవరి మాసంలో, ఫిబ్రవరి మాసంలో చూడండి, మకర రేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ, ఇదా మనం చూసినట్టయితే ఈ భారతదేశాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే డిసెంబర్ మాసంలో సూర్యుడు ఇక్కడ మకర రేఖ వద్ద ఉంటాడు, జనవరిలో 16 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ఉంటాడు, ఫిబ్రవరి మాసంలో 8 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ఉంటాడు. భారతదేశానికి సూర్యుడు చాలా దూరంలో. ప్రత్యేకించి మీకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటిదంటే, తమిళనాడు ప్రాంతంలో అసలు శీతాకాలం పరిస్థితులు ఉండవు, కన్యాకుమారికి చాలా దగ్గరగా ఉంటాడు. ఎవరితో పోలిస్తే, ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్తో పోలిస్తే. అందుకని ఇదిగో ఈ ప్రాంతంలో భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి పర్వత వరుస కట్టింది, ఇక్కడ ఉన్నటువంటి లడక్ను ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ను వేరు చేసేటటువంటి ఈ పర్వత శ్రేణి పేరు జస్కార్. ఈ జస్కార్ శ్రేణి పశ్చిమ భాగమున డ్రాస్ అనే ఒక పట్టణం ఉంది, చిన్న పట్టణం. భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యేటటువంటి ప్రాంతం డ్రాస్. ఎందుకు డ్రాస్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది చూడండి, కారణాలు చూద్దామా. ఒకటి, పర్వతాల మీద ఉండటం, అంటే ఎత్తు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది. రెండవది, సూర్యుడు చాలా దూరంలో ఉండడం. ఈ రెండు కారణాలు భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం డ్రాస్. ప్రత్యేకించి ఈ ఉత్తర భారతదేశం అంతా కూడా అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేస్తూ అత్యధిక పీడనాన్ని కలిగి ఉంటుంది. అదే సమయానికి దక్షిణ భారతదేశంలో శీతాకాలం ప్రభావం ఏమాత్రం ఉండదు. కారణం ఏంటిదంటే, ఉత్తర భారతదేశంతో పోలిస్తే సూర్యుడి దగ్గరగా ఉండడం, ప్లస్ చుట్టూ సముద్రం ఉండడం వల్ల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. కనుక ఈ ప్రాంతంలో పెద్దగా, ప్రత్యేకించి మనం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడదు. సో ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల లో ప్రెషర్, అల్పపీడన పరిస్థితులు ఉంటాయి. సో ఈ సమయంలో గాలులు మెల్లగా, చాలా నెమ్మదిగా ఇదిగో ఉత్తర భారతదేశం నుండి దక్షిణానికి వీస్తూ ఉంటాయి. ఇవి వర్షాన్ని ఇచ్చేటటువంటి పవనాలు కావు, ఎందుకంటే అవి భూభాగం నుండి వస్తున్నాయి కనుక.
అంటే మొత్తం మీద భారతదేశం మొత్తం శీతాకాలంలో శుష్క పరిస్థితులను కలిగి ఉంటుంది. చూడండి, ఇలా ఉండడం వల్ల మనకు సముద్రం మీద నుంచి గాలిలో ఇంకొక అంశం ఏమవుతుంది అంటే, వర్షం పడాలంటే ఎప్పుడైనా ఏం జరగాలంటే తేమతో ఉన్నటువంటి వేడి గాలి పైకి పోవాలి, పైకి పోయి చల్లబడాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటిది, తేమ లేదు చల్లగా ఉంది. ఒకవేళ పైకి పోయినా కూడా చల్లబడడానికి స్కోప్ లేదు. సో కనుక శీతాకాలం మొత్తం దాదాపుగా భారతదేశం మొత్తం యావత్తు శుష్క పరిస్థితిని కలిగి ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మనం గమనించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్లస్ ఈ కోరమాండల తీరంలో అంటే తమిళనాడు యొక్క తీరం ప్లస్ ఆంధ్రప్రదేశ్ యొక్క దక్షిణ భాగం అంటే ప్రకాశం నెల్లూరుతో పాటుగా ఈ కోరమాండల తీర ప్రాంతంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల కొంత వర్షాన్ని పొందుతూ ఉంటుంది. మామూలుగా మనకు శీతాకాలంలో వర్షం పడుతుంది అంటే మనం ఎక్కడ వింటూ ఉంటాం ఈ మాట అంటే మధ్యధరా పక్క సిద్ధమండలంలో, మధ్యధరా పక్క సిద్ధమండలంలో శీతాకాలంలో వర్షం పడుతుంది. అలాంటి పరిస్థితులు మనకు ఇదిగో ఇక్కడ కనపడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటిదంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఈశాన్య ఋతుపవనాలు బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి కొంత తేమను సేకరించుకొని ఆ సేకరించుకున్నటువంటి తేమను ఈ ప్రాంతానికి ఇస్తూ ఉంటాయి. అందుకే చూడండి, మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి గోదావరి, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ, పెన్న, కావేరి, ఇవన్నీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నదులు. ఇవన్నీ కూడా సీజనల్ రివర్స్ అంటాం, అంటే తాత్కాలిక నదులు. నైరుతి ఋతుపవన కాలంలోనే ప్రవహిస్తాయి. కానీ ఒక్క కావేరి నది మాత్రం చూడండి దక్షిణ భారతదేశపు జీవనదిగా చెప్తాం. ఎందుకు దక్షిణ భారతదేశపు జీవనదిగా చెప్తాం, ఇదిగో నైరుతి ఋతుపవన సమయంలో పశ్చిమ కనుమలలో పడేటటువంటి వర్షపాతం వల్ల ప్రవహిస్తుంది. కానీ శీతాకాలంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా ఈ ప్రాంతంలో వర్షం పడుతూ ఉంటుంది. సో దీన్ని దక్షిణ భారతదేశపు జీవనదిగా కూడా దీన్ని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చూద్దాం, ఇదిగో ఇక్కడ జరిగేటటువంటి అంశం. ఇక్కడ కూడా వర్షం పడుతుంది, అట్లీస్ట్ స్వల్ప వర్షపాతం, కొంచెం వర్షపాతం. అది ఎలా పడుతుంది, దాని మీద ప్రశ్నలు పదే పదే అనేక ఎగ్జామ్స్ అడుగుతూ ఉన్నాడు. ప్రత్యేకించి మన టెట్లో కూడా వాటి మీద అడుగుతాడు. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వివరణ ఇంకొక అంశం ద్వారా తీసుకుందాం. శీతాకాలంలో సాధారణంగా మధ్యధరా పక్క సిద్ధమండలంలో వర్షం పడుతుంది. అది కూడా ఎవరి వల్ల పడుతుందంటే పశ్చిమ పవనాలు కొంచెం దక్షిణం నుండి వీయడం వల్ల పడుతుంది. దాని యొక్క పర్యవసానమే ఉత్తర భారతదేశంలో కూడా మనకు కొద్దిపాటి వర్షం పడుతుంది, చాలా కొద్దిపాటి, 3 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అంతే, చాలా స్వల్ప వర్షపాతం. అది మన ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎలా పడుతుందో చిన్న బొమ్మ ద్వారా వాటిని మనం పరిశీలన చేద్దాం. మనకు తెలిసినటువంటి ఖండాలే, కానీ మనకు తెలియనటువంటి ఒక చిన్న అంశం ఉంది ఇక్కడ గమనిద్దాం. ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండం, ఇక్కడ ఉన్నటువంటి అర్కన్యోమా పర్వతాలను మొదలుకొని పూర్వాచల్, హిమాలయాలు, ఈ విధంగా అనేక పర్వతశ్రేణి ఉంది. హిందుకుష్, జాగ్రోస్, కాకసస్, ఆల్ప్స్, పైర్నీస్, ఈ మొత్తం పర్వత శ్రేణిని ప్రపంచ మధ్య పర్వతమే కదా అంటాం. ప్రపంచ మధ్య పర్వతమే కదా, చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. అటు యురేషియా ఖండాన్ని, ఆఫ్రికా, అరేబియా, భారత ద్వీప కల్పాల మధ్య ఉన్నటువంటి అవిచ్ఛిన్న శ్రేణి, ఇది మధ్యధరా సముద్రం. ఇదిగోండి మధ్యధరా సముద్రం. సాధారణంగా పశ్చిమ పవనాలు ఇదిగో ఇక్కడి నుంచి వీస్తూ ఉంటాయి సాధారణంగా, కానీ శీతాకాలం ప్రారంభమయ్యేసరికి ఇక్కడి నుండి వీచేటటువంటి పశ్చిమ పవనాలు సూర్యుడు దక్షిణంగా వెళ్ళిపోవడంతో అవి కూడా కొంచెం దిగువ నుంచి ఇలా వీయడం ప్రారంభిస్తాయి. చూడండి ఇలా వీస్తున్నప్పుడు
అవి మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి తేమను గ్రహించి ఇదా ఐరోపాకి వెళ్ళిపోదాం అనుకుంటాయి. ఇదా వెళుతున్నటువంటి క్రమంలో, మధ్యధరా సముద్రం నుంచి పైకి వెళుతున్నటువంటి క్రమంలో ఈ ప్రపంచ మధ్య పర్వతం మేకద అడ్డుకోవడం వల్ల, ప్రపంచ మధ్య పర్వతం మేకద దక్షిణ అంచుల గుండా ఇదా మెల్లగా మెల్లగా ప్రయాణం చేసుకుంటూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఇదిగోండి మన ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించాయి. వాస్తవానికి ఇవి పశ్చిమ పవనాలే, కానీ ప్రపంచ మధ్య పర్వతం ఇక్కడ అడ్డుకోవడం వల్ల వాటి శ్రేణులు గుండా ప్రయాణిస్తూ అంతిమంగా ఉత్తర భారతదేశం మైదానాన్ని చేరుకుంటాయి. కానీ అప్పటికే అవి చాలా దూరం ప్రయాణించడం, మధ్యధరా సముద్రం మరీ పెద్ద సముద్రం కాకపోవడం వల్ల అవి కొంచెం తేమను మాత్రమే తెస్తాయి. కానీ ఈ కొంచెం తేమ ఇదే సమయంలో ఇక్కడ పండేటటువంటి పంట కాలం రబీ పంట కాలం. రబీలో పండేటటువంటి ప్రధానమైనటువంటి పంటలు గోధుమ, బార్లీ, ఇంకా శనగలు. చూడండి, ఇవన్నీ రబీలో పండేటటువంటి పంటలు. ఈ పంటలు గోధుమ, బార్లీ, శనగలు ఇవన్నీ కూడా, ఈ పంటలన్నీ కూడా ఈ పడేటటువంటి కొంచెం వర్షపాతం ఇదిగో ఆ వర్షం ఏమంటాం, ఎడుపక్క నుంచి వస్తున్నాయి, పశ్చిమం నుంచి వస్తున్నట్టు అగుపిస్తాయి. కనుక వాటిని ఏమంటాం అంటే పశ్చిమ విక్షోభాలు అంటాం. చూడండి, లేదు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటూ ఉంటాం. క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, పశ్చిమ విక్షోభాలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి? చూడండి, మధ్యధరా సముద్రం నుండి. పశ్చిమ విక్షోభాలు ఏ పవనారేఖ రూపాంతరం, పశ్చిమ పవనారేఖ రూపాంతరం, పశ్చిమ విక్షోభాల వల్ల పడేటటువంటి వర్షపాతం ఏ ప్రాంతానికి మాత్రమే పరిమితం ఇదిగోండి, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ ఇదిగోండి ఈ ప్రాంతం మొత్తం. పశ్చిమ విక్షోభాల వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయా? కాదు, అతి స్వల్ప వర్షపాతం. కానీ ఆ స్వల్ప వర్షపాతం రబీలో పండేటటువంటి గోధుమ అద్భుతం, ఆ గోధుమ గింజ నాణ్యత పడడానికి కొద్దిపాటి వర్షం కావాలి. ఎవరో చెప్పినట్టుగా, ఎవరో పిలిచినట్టుగా వచ్చి ఆ కొద్దిపాటి వర్షాన్ని ఆ గోధుమ పంటకి ఇచ్చి వెళ్ళిపోతాయి. చూడండి, ఆ వర్షాన్నే ఆ పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో మహావత్ అని పిలుస్తూ ఉంటారు. చూడండి, ఈ విధంగా క్వశ్చన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పటాల ద్వారా జాగ్రఫీ, పటాల ద్వారా చరిత్ర, పటాల ద్వారా అర్థశాస్త్రం. అలా మీరు అధ్యయనం చేయగలిగితే అది మీ మనసులో ఉంటుంది. కేవలం ప్రశ్నలు సమాధానాల రూపంలో కాకుండా ఒక సమగ్రమైనటువంటి అంశాన్ని కనుక మీరు చూస్తున్నట్టయితే అది మీకు ఎక్కువ స్కోర్ చేయడానికి, ఆ సబ్జెక్టు మీద ఇంకా ఆసక్తి కలగడానికి మీకు అవకాశం ఉంటుంది.